అందరికి నమస్కారం. విజయవంతమైన చిత్రాలకి చిరునామా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు. ఆయన అందిస్తున్న మంచి విజయవంతం కాబోతున్న మరో చిత్రం ఫిదా. ట్రైలర్ చూసి పాటలు విని అప్పుడే చాలామంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇంకా సినిమా చూసిన తర్వాత అవటం మాత్రమే మిగిలింది. శేఖర్ తన మొదటి చిత్రంతో ఇందాక అనిల్ చెప్పినట్టు కమ్మని కాఫీ లాంటి చిత్రాన్ని మొదలుపెట్టి ఆ మూడ్ను అలాగే కంటిన్యూ చేస్తూ చాలా ఆహ్లాదకరమైనటువంటి సినిమాలను అందించడం అలవాటుగా చేసుకున్నటువంటి మంచి వ్యక్తి, మంచి దర్శకుడు. ఏదో ఆకాశంలో ఉన్నవాళ్ళ కాకుండా మరీ నేల మీద మన మధ్య ఉన్నవాళ్ళ ఉంటాడు. ఆయనకి నాకు చాలా సన్నిహితమైనటువంటి బాంధవ్యం ఉంది. దాంతో ఈ సినిమాలో ఒక పాట రాసినప్పుడు మీరు విన్నారు ఏదో జరుగుతుందని. ఆల్రెడీ మీ అందరిలో ఏదో జరుగుతుంది, అలా జరగాలన్నదే నా ఉద్దేశం. ఈ సినిమాకి తెలుగులోకి వస్తున్నటువంటి శక్తి, ఆయన తమిళంలో మంచి మ్యూజిక్ డైరెక్టరు, తెలుగులోకి ఈ చిత్రంతో అడుగుపెడుతున్నాడు. వాద్యాలతో పాటు వాక్యాలు కూడా చక్కగా వినిపించేలాగా పాటలను చేసినందుకు ప్రత్యేకంగా శక్తిని అభినందిస్తున్నాను. ఈ చిత్రంలో పాటలు రాసినటువంటి సాటి గేయ రచయితలందరికీ కూడా వనమాలి గారు, అశోక్, తేజ వీరంతా ఉన్నారు. వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. క్రమంగా ఒక్కొక్క చిత్రం దగ్గర నుంచి పరిణితి చెందుతూ నాలుగో సినిమా అనుకుంటాను వరుణ్. మంచి ఇంప్రెషన్ వేసేలాగా చక్కని ముఖకవళికలతోటి ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అతను మాడ్యులేషను, డైలాగ్ తీరు బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. భవిష్యత్తులో మంచి ఆశాజనకమైనటువంటి అభినేతగా, స్టార్గా కన్నా కూడా మంచి నటుడుగా ఎదుగుతాడని నమ్ముతున్నాను, ఎదగాలని ఆశిస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి యువ దర్శకులందరూ కూడా ట్రెండ్ మారుస్తున్నారు. తెలుగు సినిమాది ఆరోగ్యకరమైనటువంటి మార్గానికి మళ్ళిస్తున్నారు, కథలకి ప్రాణం ఇస్తున్నారు. మొన్న శతమానం భవతి దిగ్విజయం వల్ల వేగేసిన సతీష్ గారు, అనిల్ రావిపూడు, వీళ్ళందరూ కూడా నాకు నా పిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళందరూ ఇలా ఈ స్థాయికి రావాలని ఆశించాను, వస్తారని చెప్పాను కూడా, ఆ గర్వం నాది. ఇవాళ వాళ్ళందరూ మంచి మంచి చిత్రాలు తీస్తూ విజయపథంలో దూసుకు వెళుతూ తెలుగు చిత్రాన్ని మళ్ళీ స్థాయి పెంచుతూ అటు నిర్మాతకి ఇటు ప్రేక్షకులకి కూడా ఆనందాన్ని కలగజేస్తారని ఆశిస్తూ నమ్ముతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.